అల్హందుల్లా హి వసలాసల రసూల్ కరీం అమ్మాబాద్ ఔజబ్బిల్లాయి షైతాన్ షైథాన్ రజీం బిస్మిల్లాయి రహ్మాన్ రహీమ్ నమాజె ఖుసూఫ్ గురించి తెలియపరచమన్నారు కావున ప్రియ సోదర సోదరి నమాజ్ నమాజె కుసూఫ్ అంటే సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు చదివేటటువంటి నమాజుని అంటారు దీని గురించి హదీస్ సహీ బుహారీలో వెయ్యి నలభై మూడవ హదీస్లో ఈ విధంగా ప్రస్తావన ఉంది మొగైరా బిన్ షోభా రజియల్లా ఉతాలా అనుహారు ఇలా ఉల్లేఖించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవసలం వారి కాలంలో ఒకరోజు సూర్యగ్రహణం ఏర్పడింది అదే రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహాహాహలం వారి కుమారుడు ఇబ్రాహీం చనిపోయారు ప్రజలు ఈయన చనిపోవడానికి కారణము గ్రహణం వల్ల అనేసి చెప్పుకోవడం ప్రారంభించారు దాని గురించి ప్రవక్త అసలు వారు ఈ విధంగా తెలియపర్చారు సూర్య చంద్రులు అల్లా శుభానవతాల యొక్క నిదర్శనాలు దీనివల్ల ఎవరి చావులు పుట్టుకలకు ఎటువంటి సంబంధము లేదు ఈ గ్రహణాల వల్ల ఎవరు పుట్టడం కానీ ఎవరు చనిపోవడం కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడినప్పుడు మీరు నమాజ్ చదవండి అల్లాసు తాలాకు దువాలు చేసుకోండి ఎప్పటి వరకు అయితే గ్రహణం వీడదో అప్పటి వరకు మీరు అల్లా యొక్క జికిర్లో ధ్యానంలో ఉండండి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు విధంగా రెండో హదీసు ఈ విధంగా ఉంది ఇది కూడా మొగైరాబిన్ శోభారతల వారే ఉల్లేఖించారు నమాజే కుసూఫ్ చదివిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ వసల్లం వారు ఇలా అన్నారు మీరు సూర్య చంద్రులకు గ్రహణం పట్టడం చూసినట్లయితే అల్లాహ యొక్క ధ్యానంలో జికిర్లో నిమగ్నం అవ్వండి తక్బీర్లు పట్టిస్తూ ఉండండి అంతే అల్లాహ్ అక్బర్ అల్లాహు అక్బర్ అన్నది ఎక్కువగా పట్టించండి ఆ సమయం అంతా కూడా నమాజులోనే గడపండి అన్నారు మహాప్రవక్త వారు ఇది కూడా సహీ బుఖారి మరియు ముస్లిం యొక్క ముత్తఫిక్ అలే హదీసు మూడో హదీస్ ఈ విధంగా ఉంది ఆయిషా సిద్ధిక రజలత వారు ఈ విధంగా తెలియపరుస్తున్నారు మహాప్రవక్త సలసలం వారు ఈ విధంగా మమ్మల్ని బోధించారు మీరు సూర్యునికి గ్రహణం ఏర్పడడం చూసినట్లయితే అల్లా యొక్క ధ్యానంలో ములిగిపోండి అల్లా యొక్క గొప్పతనం కొనియాడండి అంటే తక్బీర్ చెప్పండి నమాజు చేయండి సదహా దాన ధర్మాలు చేయండి అన్నారు ప్రవక్త సల్హస్లం వారు నమాజు చేయడము జిక్ర చేయడము తక్బీర్లు చేయడము అదేవిధంగా దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేయాలి అనేటటువంటిది ఈ హదీసులో ప్రస్తావన ఉంది ఇది కూడా బుఖారీ మరియు ముస్లిం హదీస్ ఇది బుఖారీలో వెయ్యి నలభై నాలుగో హదీస్లో ఉంది నాలుగో హదీస్ ఈ విధంగా ఉంది అబూ మూసా రజ్యల్లత వారు ఉల్లేఖించారు మహాప్రవక్త సలహం వారు ఈ విధంగా తెలియపరిచారు మీరు ఎప్పుడైనా సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడం చూసినట్లయితే వెంటనే అల్లా యొక్క జికిర్లో నిమగ్నం అయిపోండి ఎక్కువగా మీ యొక్క క్షమాపణ గురించి అల్లాహతో దువా చేసుకోండి ఇస్తగఫ్ఫార్ చెయ్యండి ఇక్కడ జికిర్ దువా మరియు ఇస్తగఫ్ఫార్ పాప క్షమాపణ గురించి చెప్పడం జరిగింది ఇది కూడా బుహారీ మరియు ముస్లిం యొక్క హదీసు ఐదో హీస్ ఈ విధంగా ఉంది ఆయిషా సిద్ధీకరతల వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త సలసల వారి కాలంలో ఎప్పుడైతే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడే సూచన ఉన్నట్లయితే వెంటనే దండోరా వేయించేవారు మహాప్రవక్త సలసం వారు అంటే ఊరిలోని ప్రచారం చేసేవారు ఈరోజు సూర్యగ్రహణం ఉంది అందరూ కూడా నమాజ్ గురించి జమాత్లో పాల్గొనండి మసీదుకి అందరూ కూడా రండి అనేసి హాజరు కావాల్సిందిగా కోరేవారు ఇది కూడా బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీసు ఆరో హదీస్ ఈ విధంగా ఉంది నమాజ్ కుసూఫ్లో జహరీ ఖిరాత్ అంటే బిగ్గరగా పట్టించాలి ఖురాన్ పారాయణ ఈ నమాజ్లో బిగ్గరగా పట్టించాలి ఆయుష సిద్ధిక వారి యొక్క ఉల్లేఖనమే ఇది కూడా ఇది బుఖారీ మరియు ముస్లిం యొక్క అదే అదేవిధంగా ఈ నమాజు ఏ విధంగా చెయ్యాలి అన్నదానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హదీస్ ఉంది అది మీ ముందు ఉంచుతాను సై బుఖారిలో వెయ్యి యాభై మూడవ హదీసు ఈ అబ్బాస్ రజ్జి అల్లా ఉతలా అను కథనం ప్రకారంగా ఈ కుసూఫ్ నమాజ్ ఈ విధంగా చేయాలి మహాప్రవక్త సలసిన వారి కాలంలో ఒకసారి సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఆయన నమాజే కుసూఫ్ చదివించారు అందులో సూర్య ఫాతిహా తర్వాత సూర్య బహరా చదివించారు అంత సుదీర్ఘంగా ఖయామ్ చేశారు తర్వాత రుకు చేశారు మరలా రుకు నుండి లేచి చాలా సమయం వరకు హయాం చేశారు కానీ మొదటి హయాం కంటే కాస్త తక్కువ సమయం ఆ తర్వాత మరలా రుకు చేశారు అలా రుకులు చాలా సమయం వరకు ఉండిపోయారు కానీ మొదటి చేసిన రుకు కంటే తక్కువ సమయంలో ఉన్నారు ఆ తర్వాత నిలబడి సజ్దాలోకి వెళ్ళారు సుదీర్ఘమైనటువంటి సజ్దా చేశారు ఆ విధంగా రెండు సజ్దాలు చేసి మరలా నిల్ నిలబడి హియామ్ చేశారు కానీ ముందు చేసినటువంటి హియామ్ కంటే తక్కువ సమయంలో ఫిరాత్ చదివారు మళ్ళీ రుకు చేశారు సుదీర్ఘంగా ఉన్నారు మరలా రుకు నుంచి నిలబడి మళ్ళీ రుకు చేశారు ముందు రుకు కంటే కొంచెం తక్కువగా చేశారు సజ్దాలోకి వెళ్ళారు ఇలా రెండు మొదటి రకాతులో రెండు రుకులు తర్వాత రెండు సజ్దాలు రెండు రకాత్తో రెండు రుకులు రెండు సజ్దాలు చేసి నమాజ్ని ముగించారు ఈ యొక్క నమాజ్ పద్ధతి ఈ విధంగా ఉంది ఆ నమాజ్ ముగించిన తర్వాత హుద్బా కూడా పట్టించారు అనేసి బుఖారి మరియు ముస్లిం యొక్క హదీస్లో పొందుపరిచి ఉంది ప్రియులారా ఈ కసూఫ్ కుసూఫ్ నమాజ్లో స్త్రీలు కూడా పాల్గొనవచ్చు దానికి ఒక హదీసు ఫాతిమా బింతే మన్జర్ అస్మా బింతే తే అబూబర్ రజి అల్లా ఉతలా అనహాల వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా సూర్యగ్రహణం ఏర్పడిన రోజు నేను ఆయిషా సిద్దిక రజ్జియల్లా ఉతలా అనహవారి ఇంటికి వెళ్ళాను అకస్మాత్తుగా అక్కడ ప్రజలు నమాజ్లో నిలబడి ఉండగా చూశాను అందులో ఆయిషా సిద్ధిక వారు కూడా ఉన్నారు ఏం జరిగింది ప్రజలు నమాజ్లో ఉన్నారు అని ఆయిషా సిద్ధికరతల వారిని నేను ప్రశ్నించాను వారు దానికి జవాబుగా సైగుతో సైగు చేస్తూ ఆకాశ వైపు చూపించారు సుభానల్లా మరలా నేను ఏమైనా సూచన ఉందా అని ప్రశ్నించాను దానికి ఆమె సైగతో అని జవాబు ఇచ్చారు వెంటనే నేను కూడా వారితో కలిసి నమాజ్లో నిలబడిపోయాను ఇది బుఖారి యొక్క హదీసు వెయ్య యాభై మూడవ హదీసు నెంబరు వీటన్నిటి యొక్క సారాంశం ఏమిటంటే చంద్ర గ్రహణాల వల్ల ఎవరికి ఎటువంటి లాభ నష్టాలు కాదు అల్లా యొక్క సూచనలు అనేసి మనం గ్రహించాలి అంతేగాని గర్భిణీలు బయటికి రాకూడదని గర్భిణీలు ఈ విధంగా నిద్రపోవాలి ఇలా పడుకోవాలి అనేటటువంటి లేక చిన్న పిల్లలు ఈ విధంగా ఉండాలి లేకపోతే ఈరోజు పుట్టిన వాళ్ళకి ఒక ప్రత్యేకత లేదా ఈరోజు చనిపోయిన వాళ్ళకి ఒక దుఃఖకరము లేదా ఈరోజు ఎటువంటి నిఖా పెళ్ళి చేసుకోకూడదు ఇవన్నీ కూడా దుష్కార్యాలే ఇస్లాంకి ఎటువంటి సంబంధము లేదు ఇవి కేవలం అల్లాహ యొక్క సూచనలు అల్లాహ్ యొక్క సృష్టిలో సూర్యుడు చంద్రుడు యొక్క ప్రమభం గురించి ఈ గ్రహణాలు ఏర్పడతాయి కావున అల్లాహ యొక్క గొప్పతనాన్ని కొనియాడాలి నమాజ్ చేయాలి నమాజ్ గురించి మరోసారి మీ ముందు క్లుప్తంగా తెలియపరుస్తాను అల్లాహ అని నమాజ్ మొదలుపెట్టాలి మనసులో నియత్ చేసుకుని సూర్యగ్రహణం అంతే సూర్యగ్రహణం నమాజాని చంద్రగ్రహణం అంతే చంద్రగ్రహణం నమాజని మనసులోనే సంకల్పించుకోవాలి నోటితో ఉచ్చరించకూడదు అల్లాహ్ అక్బర్ అని నమాజ్ మొదలుపెట్టాలి సనా సూర్య ఫాతియా తర్వాత సుదీర్ఘంగా ఖురాన్ పారాయణం చేయాలి చాలా ఎక్కువ ఖురాన్ పారాయణం చేయాలి తర్వాత మళ్ళీ అల్లాహ్ అక్బర్ అంటూ రుకు చేయాలి రుకు కూడా సుదీర్ఘంగా చేయాలి చాలా చేపు వరకు రుకులో ఉండిపోవాలి ఆ తర్వాత రుకు నుండి తలపైగతి సమ్్యల్లావుల మన మీద రబ్బనవల కలహం అంటూ నిటారుగా లేచి నిలబడాలి మళ్ళీ సూర్యఫాతి పట్టించి సుదీర్ఘమైనటువంటి పారాయణం మళ్ళీ చేయాలి తొలిసారి చేసిన పారాయణం కన్నా కొంచెం సంక్షిప్తంగా ఉండాలి తగ్గించి ఉండాలి ఖురాన్ పారాయణం తర్వాత అల్లాహక్బర్ అంటూ రుకు చేయాలి ఈ రుకు మునుపటి రుకు కన్నా సంక్షిప్తంగా ఉండాలి ఆ తర్వాత రుకుని తలపైకెత్తి సమ్మల మీద రబ్బన వాళ్ళ కలహాందుగా నిలబడి సజ్దాలోకి వెళ్ళాలి సజ్దా చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ సజ్దా చేసి మళ్ళీ నిలబడిపోవాలి మళ్ళీ మొదటి విధంగానే సుదీర్ఘమైనటువంటి పారాయణం చేయాలి మరల రుకు చేయాలి మళ్ళీ నిలబడి మళ్ళీ ఖురాన్ పారాయణం చేయాలి సుదీర్ఘంగా మళ్ళీ రుకు చేయాలి మరల నిలబడి చివరికి రెండు సజ్దాలు చేసి సలాం తిప్పాలి గమనించవలసిన విషయం ఒకటి ఇక్కడ ఉంది రుకులు నాలుగు వస్తాయి సజ్దాలు నాలుగు వస్తాయి ఇది రెండు రకాల నమాజ్ మాత్రమే ఉంటుంది ఈ రెండు రకాల నమాజుల్లోనే ఆరు రుకులు ఉండి నాలుగు సజ్దాలు ఉండి కూడా రెండు రకాలు చేయవచ్చు ఈ నమాజ్లో ఈ రెండు రకాతుల్లోనే ఎనిమిది రుకువులు ఉండి నాలుగు సజ్దాలు ఉండి కూడా రెండు రకాతు నమాజ్ చేయవచ్చు దీనికి కూడా కొన్ని హదీసులు ఆధారాలు ఉన్నాయి రెండు రకాతులో నాలుగు రుకులు నాలుగు సజ్దాలతో రెండు రకాతులు ఉంది అదేవిధముగా ఆరు రుకువులు నాలుగు సజ్దాలతో కూడా రెండు రకాలు ఉంది అదేవిధంగా ఎనిమిది రుకులు నాలుగు సజ్దాలతో కూడా ఈ రెండు రకాతులు ఉన్నాయి అనేసి హదీసుల ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే సుదీర్ఘంగా సమయం ఉంటుంది కాబట్టి ఖురాన్ పారాయణం ఎక్కువగా చేయాలి రుకువులు ఎక్కువ సమయం తీయాలి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో ఈముడి ఉంది నమాజ్ ముగించిన తర్వాత హుద్బా ప్రసంగం చేయాలి ఎప్పటి వరకు అయితే ఆ గ్రహణం ఉంటుందో అప్పటి వరకు హుద్బా ప్రసంగం చేయవచ్చు జికిర్లో ఉండవచ్చు క్షమాపణ గురించి ద్వాలు కూడా చేసుకోవచ్చు అల్లా సుభానువ తల మనందరినీ కూడా ఈ నమాజులను చేసేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఇది ఫరజ్ కాదు ఇది నఫిల్ నమాజులో వస్తాయి చేస్తే మంచిది చేయకపోతే ఎటువంటి పాపం మాత్రం కాదు అల్లా తల మనందరినీ కూడా ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక శుభాను కల్లా మా అభివంతిగా अश्यदुल्लाह इलाहिल्लाह अंतस्तगफुर का वह तो लेक वह खुरदाना